సిరీస్ల్లో అద్భుత విజయాలు, సిరీస్ల మీద సిరీస్లు గెలిచిన రికార్డ్, టీమిండియా వావ్ అనుకునేలా పర్ఫార్మెన్స్, దీంతో ఆసియా కప్ లో టీమిండియాను అందరూ హాట్ ఫేవరెట్ గానే చూశారు. రోహిత్ శర్మది లక్కీ హ్యాండ్ అంటూ అంచనాలు పెంచుకున్నారు. కానీ ఆసియా కప్ లో సూపర్ ఫోర్ మ్యాచ్ లో రెండు ఆడేసరికి సినిమా మొత్తం మారిపోయింది. మొన్నటి వరకు పొగిడిన వాళ్లకే ఇప్పుడు రోహిత్ టార్గెట్ అయ్యాడు. టీమిండియాను ఫైనల్ కు నేరుగా తీసుకెళ్తాడనుకుంటే ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడేలా చేశాడని విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు. క్యాప్టెన్ గా బయోలెట్రల్ సిరీస్ల్లోనే కాదు మల్టీనేషనల్ టోర్నీల్లోనూ సత్తా చూపాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. టీంను ఎలా వాడుకోవాలో తెలియకపోతే ఎలా అని నిలదీస్తున్నారు. ఎప్పుడు కూల్ గా కనిపించే రోహిత్ యాటిట్యూడ్ మారిపోయిందంటూ ఫైర్ అవుతున్నారు. టఫ్ టైంలో టీమిండియా క్యాప్టెన్ తీసుకుంటున్న నిర్ణయాలను విమర్శకులు తప్పు పడుతున్నారు. కీలక మ్యాచ్ల్లో ఏ ప్లేయర్లను ఫైనల్ లెవెల్లోకి తీసుకోవాలో క్లారిటీ లేకపోతే ఎలా అని కొందరు మాజీలు కూడా గుస్సా అవుతున్నారు. వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతున్నా ఇంకా జట్టులో ప్రయోగాలు ఏంటనే వాదన వినిపిస్తున్నారు. డీకేను పక్కన పెట్టడానికి తప్పు పడుతున్నారు. హార్దిక్ పాండ్యాను ఎక్కువగా నమ్ముకుంటే ఎలా అని కడిగేస్తున్నారు. సూపర్ ఫోర్ లో పాకిస్తాన్ తో ఓటమి తర్వాత వ్యూహాలు మార్చుకోవాల్సిందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ 19వ ఓవర్ను భువనేశ్వర్ తో వేయించడం ఏంటని నిలదీస్తున్నారు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయని రోహిత్ ను ఉతికి పడేస్తున్నారు. బౌలర్ల కాంబినేషన్ సరిగా లేకపోవటం, రోహిత్ కెప్టెన్సీ వైఫల్యాలు బ్యాక్ టు బ్యాక్ పరాజయాలకు కారణమని చర్చ తీవ్రంగా సాగుతోంది. సిచ్యువేషన్ కు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోలేదనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.